గీతలోంచి మీకు తెలుసుకోవాల్సిన విషయాలు చెప్పే శీర్షికలో మరొక విషయం చెప్తున్నాను. ఇది అధ్యాయం 127 అనుశాసనిక పర్వంలో 15-16 శ్లోకాలు. ఏం చెప్పారు విభావస్ మహర్షి గారు? చిన్న భాండంచ ఖట్వాంచ కుక్కుటం శునకం తథా అప్రశస్తాని సర్వాణి యాశ్చ వృక్షో గృహేరుహ. చిన్న భాండం, విరిగినటువంటి గిన్నెలు, గాజు కానీ పింగాణివి కానీ ఏదైనా మెటల్ కానీ ఏవైనా సరే కిందకి విరిగిపోయిన ముక్కలు అయినవి ఉండకూడదు. చిన్న భాండంచ ఖట్వాంచ మంచం, విరిగిన మంచం కూడా ఉండకూడదు. పెరిగిన మంచం ఉన్నా చెడే. కుక్కుటం శునకం తదా, ఇంట్లో కోడి కుక్క తిరగకూడదు. అప్రశస్తాని సర్వాణి యశ్చ వృక్షో గృహే రుహ, ఇవన్నీ అప్రశస్తం ఉండకూడదు. వృక్షే గృహే రుహ, వృక్షం కూడా మొలిచినటువంటి మొక్క, వేళ్ళున్నటువంటి మొక్క, చెట్టు కానీ ఇంట్లో ఉండకూడదు. ఇంటి మధ్యన ఒకటే తులసి, అది కూడా ఇంట్లోపల ఉండకూడదు. వరండాలో ఉండొచ్చు, తులసి చెట్టు మాత్రం ఇంకేం ఉండకూడదు. ఇంటి ఉంటే ఏమవుతుంది? చిన్న భాండే కలింప్రాహు కట్వాయాంతు ధనక్షయం కుక్కుటే శునికే చేవ హవిర్నాశ్నంత్యవత. వృక్షమూలే ధ్రువం సత్వం తస్మాత్ వృక్షం నరూపయేత్. చిన్న భాండే కలింప్రాహు, విరిగిపోయినటువంటి ముక్కలైనటువంటి గిన్నెలు కనుక వాడినట్టయితే దురదృష్టం అంటే ఇంటికి అపవిత్రం అవుతుంది, దురదృష్టం వస్తుంది. కట్వాయాంతు ధనక్షయం, విరిగిపోయిన మంచం ఉండి ఇంట్లో దాని మీద వాడుకుంటూ ఉన్నట్టయితే ధనక్షయం, డబ్బులు పోతాయి. కుక్కుటే శునికే చేవ హవిర్ నాశనంతి దేవత, కోడి కుక్క ఉన్న ఇంట్లోంచి అన్నం అపవిత్రం అవుతుంది. పితృదేవతలు దేవతలు స్వీకరించరు దాన్ని నైవేద్యం పెట్టిన. వృక్షమూలే ధ్రువం సత్వం తస్మాత్ వృక్షం నరూపయేత్. వృక్షము యొక్క మొదటిలో జీవజంతువులు ఉండాలి, అందుకనే జీవజంతువులు ఉండేవి పురుగులు ఉంటాయి, ఆ పురుగులు కూడా ఇంట్లో ఉండకూడదు అందుకని చెప్పి మొలిచినటువంటి మొక్కలను ఇంట్లో పెట్టుకోకూడదు. ఈ క్రోటన్స్, మనీ ప్లాంట్స్ ఇటువంటివన్నీ పెడుతున్నారు ఈ మధ్యన ఇళ్లలో, ఏదో ఫెంగ్షూయో ఏదో పెట్టి, తప్పు పెట్టకండి. మొలిచిన మొక్కలు ఇంట్లో ఉంటే మీకు మంచిది కాదు, ఆ జంతువులు ముచ్చడు కోరుకుంటాయి. తెలుసుకున్నారు కదా? తెలుసుకోవాల్సిన విషయం.